స్టేజ్ పైన ఏం చెప్తావు సినిమా గురించి? సినిమా ఇవాళకు నేను ఎన్నో చూడలేదు, కానీ నిన్న అయ్యాల చూసినట్టే సినిమా లాగా నేను ఊటి చూసి సినిమా చూసి ఇంటింటే రామాయణం సినిమా చేసినవంటే ఇది మూడో సినిమా నేను చేసింది. రాజరాజ సార ఒకటి చేస్తే అది బాగానే ఉంది. శేఖరి అది కాదు, పూర్ జగన్నాథ్ సినిమా చేస్తే అది బాగిట్టయింది. ఇది సత్యము. నేను నరేష్ మా కొడుకు, రావుల రామకృష్ణ మా మన్మడు, ఆమె మా మన్మరాలు. ఇక సురేష్ సత్యం, ఒకసారి తప్పు అయినా కానీ ఒక నాలుగు సార్లు కష్టపడి మంచిగా తీసిండు ఈ సినిమా. ఇంటింటి రామాయణం అంటే ఇంట్లో కుటుంబం అందరూ పోయి ఇంకేమన్నా గొడవలు అయితే ఇల్లే ఇల్లు ఇంట్లో ఒకళ్ళు వెళ్ళి మా ఇంట్లో సతం అవుతుంది అప్పుడప్పుడు. అందరు వచ్చి చూస్తే ఆనందం చేసుకోవాలి. మీ అందరికీ నమస్కారం. వీళ్ళంతా నా ఫ్యాన్స్. ఒకసారి సపోర్ట్ కొట్టుర్రి గట్టిగా. అది గంగవ్వ ఎనర్జీ అట్లుంటది కాదే? చూడు చదువుతో సంబంధం ఈడంతమైన షార్ట్స్ పిల్లలందరూ ఇస్తారు నాకు. చదువుకి ఎనర్జీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎంత మందికి నువ్వు ఎనర్జీ ఇస్తావు తెలుసా? కాదు, ఇప్పుడు అవ్వలందరూ ఒక చోట చేరుతారు కదా సాయంత్రం అయితే అరుగు మీద కూర్చుంటారు, కూకుని ఇంటింటి రామాయణం గురించి మాట్లాడతారా లేదా? మాట్లాడతారు. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఆ వదిలి ఇంట్లో అయింది, మీ ఇంట్లోకి అట్లా అవుతుంది అంటే మాకు మేము పొద్దుకి ముచ్చట్లు పెట్టుకుంటాం. ఆ ముచ్చట సదం సినిమా చూస్తే అందరికి కొంచెం ఆనందం అయింది. సంతోషం సంతోషం. అవ్వతో స్టార్ట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. మామ మీరేం చెప్తారు అంజి మామ ప్లీజ్ చెప్పండి. అందరికి నమస్కారం. ఇంటింటి రామాయణం అనేది చాలా అద్భుతంగా ఉంది ఈ మూవీ. అసలు నేను బిగ్ స్క్రీన్లో ఫస్ట్ టైం చూసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. సురేష్ గారు చాలా బాగా తీశారు, డైరెక్టర్ సురేష్ గారు. తర్వాత మా బావగారు నరేష్ కొంచెం భయమైంది నాకు చాలా, ఎందుకంటే పెద్ద యాక్టర్ తోటి చేయడం గల మేము యూట్యూబ్లోకి వెళ్ళి వచ్చినాం కదా, కొంచెం ఎట్లా ఉంటుందో అని కొంచెం భయమైంది. కాకపోతే నాకు భుజం తట్టి అంజిమామ అని నన్ను కూడా పిలిచిండు, చాలా బాగా అయ్యి నువ్వేం టెన్షన్ పెట్టుకోకన్నాడు. దాని విషయంలో నాకు సార్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. తర్వాత అలాగే రాహుల్ రామకృష్ణ గారు అంజిమామ అంటే ఇక నేను తెలియదు అనుకున్న ఫస్ట్ టైం డైరెక్ట్ వచ్చి హగ్ చేసుకున్నాడు. మీ బాగుంటుందయ్యా అని థ్యాంక్ యూ. అలాగే నవ్య గారు సీరియల్ చూడడమే కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో చూస్తున్నాం. తర్వాత దీనికి నిర్మాతలకు కానీ తర్వాత ఈ మొత్తం టీంకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇంటింటి రామాయణం అనేది ఏంటంటే మేము యాక్టింగ్ చేసేటప్పుడు చాలా నవ్వుకున్నాం. చింతచెట్టు కింద కానీ టెంపుల్ దగ్గర కానీ చాలా నరేష్తో సార్తో సహా అంజి ఇది బాగుంటుంది సీన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను కూడా నవ్వి 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 నాకు కళ్ళ పొంటి నీళ్ళు వచ్చినాయి. సో మీరు కూడా థియేటర్లోకి వెళ్ళి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది సినిమా. యాష భాష అనేది పర్ఫెక్ట్గా ఉన్నది. మీరు తప్పకుండా మా అందరినీ అభిమానించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంజుమామ అండ్ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మా ప్రొడ్యూసర్స్ ఇస్ హియర్ సో ప్లీజ్. థ్యాంక్ యూ వంశీ గారు అండ్ మార్తి గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ యస్. అది స్పీచా సార్? అది స్పీచ్ అయిపోయిందా? మీరు పర్లేదంటారు ఏంటండి? ప్రొడ్యూసర్స్ మీదే స్టేజ్ ఇది. జస్ట్ సినిమా గురించి మారుతి గారు వంశన్నకి మారుతి గారికి మాకు ఇంత హెల్ప్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. రాబోతున్నటువంటి డైరెక్టర్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చి సార్ స్టార్ట్ చేయండి సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ, మమ్మల్ని సపోర్ట్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్గా ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఇద్దరు పర్సన్స్ రీజన్.
ఒకటి వంశీ గారు అండ్ మారుతి గారు అంటే యాక్చువల్గా ఇది ఆహా ఒరిజినల్ ఫిలింగా స్టార్ట్ చేసాం డిసెంబర్ 16 డేట్ కూడా అనౌన్స్ చేసాం అంటే అవుట్పుట్ చూసిన తర్వాత ఇంత మంచి సినిమాని ఖచ్చితంగా ఆడియన్స్కి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ హోల్ చేసి ఇప్పుడు థియేట్రికల్గా రిలీజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలామంది అంటే ఎవరికి జరగకపోవచ్చు నాకే ఫస్ట్ టైం అనుకుంటాను నేనైతే దీంతోపాటు మెయిన్గా నరేష్ గారికి రాహుల్ గారికి నవ్య గారికి నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే ఫస్ట్ డే నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను సార్ సెకండ్ డే నుండి చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను థ్యాంక్ యూ సార్ ఇకపోతే నా టీం అందరికీ యాక్చువల్గా ఇది షూట్ అంతా ఒక పల్లెటూరు వాతావరణం జరుగుతూ ఉంటుంది మేము ఒక అవుట్డోర్ వెళ్ళాలి సిటీ అవుట్స్కట్లో షూట్ చేయాలి 45 డేస్ షెడ్యూల్ వేసుకున్నాము నాకు చిన్న డౌట్ ఉండేది ఎక్కడో 45 డేస్లో కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి బట్ నా టీం ఉన్న స్పీడ్కి 40 డేస్లోనే సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసేసి ది బెస్ట్ అవుట్పుట్ తీసుకోగలిగాము అందుకు నా టీంకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా డీఓపీ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ ఇకపోతే ఆహా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే బేసికల్గా అంటే నాకు ఎక్కడో డౌట్ ఉండేది ఇంత మంచి సినిమాని వాళ్ళ దాంట్లోనే ప్లే చేసుకోవాలని చూస్తారు బయటికి ఇస్తారా థియేట్రికల్గా వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇకపోతే నా ప్రొడ్యూసర్స్కి వెంకట్ గారు అండ్ గోపి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మెయిన్గా ఇంటింటి రామాయణం సినిమా గురించి చెప్పాలి అంటే ఇది ఒక టోటల్ చాలామంది అంటున్నారు ఇది ఒక తెలంగాణ బ్యాక్గ్రాప్ సినిమా అని చెప్పేసి ఇది తెలంగాణ బ్యాక్గ్రాప్ సినిమా మాత్రమే కాదు ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది ఇది ఒక యూనిక్ పాయింట్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ థియేటర్కి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అంటే ఇప్పుడు లాక్డౌన్లో చాలామందికి సినిమా చూసే పర్స్పెక్టివ్ అంతా చేంజ్ అయిపోయింది లాంగ్వేజెస్తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని వెతుక్కొని మరీ చూస్తున్నారు అటువంటి సినిమా లవర్స్ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా ఒక ఫుల్ మీల్స్ ప్యాకేజ్ లాంటి సినిమా అవుతుంది అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను లాస్ట్గా ఏంటంటే నేను ఇంకో ఇద్దరు పర్సన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ గారికి అండ్ కాసర్ల షాంగ్ గారికి నాకు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు రిలీజ్ అయిన సాంగ్స్ ఆల్రెడీ చాలా జనాల్లోకి వెళ్ళిపోయాయి రాచరిత సాంగ్ కూడా చాలా సూపర్ హిట్ అయిపోయింది కాసర్ల షాంగ్ గారికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయన ఓన్లీ లిరిక్ రైటర్ మాత్రమే కాదు నాకు ఏ చిన్న డౌట్ ఉన్నా డైలాగ్ వర్షన్ కూడా రాసేట్టుకునేటప్పుడు చిన్న చిన్న డౌట్ ఉన్నా కూడా తెలంగాణ మాండలికంలో ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఆయన చాలా కూల్గా రెస్పాండ్ అయ్యారు నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా త్వరలో థియేటర్లోకి రాబోతుంది మీరందరూ చూసి సినిమాని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు మీరు హరీష్ గారు వెల్కమ్ ఆన్ స్టేజ్ మారుతి గారికి వంశీ గారికి పాత్రికేయ సోదరులందరికి నమస్కారం డైరెక్ట్గా సినిమా గురించి వచ్చేస్తున్నాను 60లో ఒక సినిమా వచ్చిందండి భారతరాజ గారిది మణ్ వాసన అని మట్టి వాసన అనేది వర్షం వచ్చినప్పుడు అది మనిషిలో యొక్క వైబ్రేషన్స్ ఎమోషన్స్ మారిపోతాయి మట్టిలో ఉన్నటువంటి పవర్ అది ఈ సినిమా అటువంటిది ప్రమోట్ చేయడానికి కాదు ఒక ఆడియన్స్గా దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్గా చెప్తానండి దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎర్త్ ఇన్ దిస్ ఫిలిం ఒక గ్రౌండ్ ఒక ఎర్త్ రెండోది ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు ప్రతి ప్రాంతంలో ఒక భాషకి మాండలికానికి ఒక తీయదనం ఉంటుంది కృష్ణా డిస్ట్రిక్ట్ అది ఒకటి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఒకటి రాయలసీమ ఒకటి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కల్చరు అటువంటి ఇప్పుడు కోడి పందాల దగ్గర నుంచి అన్ని చాలా సినిమాలు వచ్చినాయి మంచి మంచి సినిమాలు వచ్చినాయి కానీ ఫస్ట్ తెలంగాణ బేస్ మనమందరం తెలుగు వాళ్ళం అన్ని ప్రాంతాల యొక్క యాసలను ఎంజాయ్ చేస్తాం దాన్ని ఒక స్ట్రాంగ్ బేస్గా తీసుకొని తెలంగాణకి అన్ని ప్రాంతాల్లాగా ఒక పర్టికులర్ కల్చర్ ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది మట్టి వాసన నచ్చిన వాడికి ప్రతి వాడికి సినిమా నచ్చుతుంది నేను చెప్తున్నాను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తాను ధైర్యంగా చెప్తున్నాను ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు
केवल तेलंगाण आंध्र का इवाला फिल्म हैज गॉन बियॉन्ड हॉरिजन्स एंड इंडिया लो इवाला पुष्पा लांटे सिनेमा सक्सेस प्लीज डोंट थिंक आई एम कंपेयरिंग आ योक्का रूरल बैकड्रॉप अनेदी अंत अंदंगा चूपिंचारु आ रूरल बैकड्रॉप नी ओक फैमिली द्वारा अक्कड क्यारेक्टर्स द्वारा Hats off, I love you, Suresh. Really proud of you, proud of you. దీంట్లో నేను కానీ రాహుల్ కానీ అంజుమామ కానీ ఇక్కడ ఒక డేంజరస్ వ్యక్తి ఉందండి గంగవ్వ మీకేంటో సినిమా చూస్తే అర్థమవుతుంది అలాంటి క్యారెక్టర్ ఇది ఇది కాబట్టి ప్రతి క్యారెక్టర్ దీంట్లో నవ్య ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమా ఈ క్యారెక్టర్ కి ఈ ఆర్టిస్ట్ బాగుండాలని తీసుకున్నారండి ఆ రిజల్టే నేను మారుతి గారి పెద్ద ఫ్యాన్ నేను ఎందుకంటే హ్యూమర్ నుంచి వచ్చాను బలే బలే మగాడువే చేసినప్పుడు నేను త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాను సీన్స్కి ఆయన రాసినటువంటి సీన్స్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి అలా నవ్వానండి అందరం నవ్వాం ఇందాక అంజుమామ చెప్తున్నట్టు ఎవ్రీబడీ వేర్ లాఫింగ్ త్రూ అవుట్ ఎంజాయ్ చేసేసాం ఫైనల్ రిజల్ట్ ఈస్ ఇంటింటి రామాయణం ఆ టైటిలే చాలు ఇట్ ఇస్ ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోరు దిస్ ఫిలిం విల్ టాక్ నేను ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను నేను రాహుల్ మా మంచి మిత్రుడు నైబర్ కూడా సో హీఈస్ రైజింగ్ వెల్ ఎవ్రీ ఆర్టిస్ట్కి కంగ్రాచులేషన్స్ ప్రతి టెక్నీషియన్కి కంగ్రాచులేషన్స్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ వెంకట గారు గోపిచంద్ కంగ్రాచులేషన్స్ ఈ రథానికి రెండు రథ చక్రాలు ఉన్నాయి మారుతి గారు వంశీ గారు రియల్లీ థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్టింగ్ దిస్ నైస్ ఫిల్మ్ ఇది ఓటీటీకి ముందు అనుకున్నప్పుడు అందరం కూడా చిన్న ప్రొటెస్ట్ ఒక అపీలు చేసాం వాళ్ళకి ఇది చూడండి ఖచ్చితంగా ఆడుతుంది ఇది సినిమాని మనస్ఫూర్తిగా చెప్పామండి ఒక మంచి సినిమా అంటే ఓటీటీకి ఇది ప్లస్ అవుతుంది థియేటర్ ఆ రకంగా ఖచ్చితంగా బియాండ్ రీచ్ ఈ సినిమా వెళ్తుందని నమ్మకం హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండి పేరు పేరుని ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే మా అబ్బాయి క్యారెక్టర్ కూడా ఉన్నారు ఇక్కడ ప్రతి క్యారెక్టర్ ఈ సినిమా త్వరలో రిలీజ్ అయిపోతుంది యూ వాచ్ ద రిజల్ట్ ఇంటింటి రామాయణం విల్ బి ఎ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమేజింగ్ నరేష్ రోల్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుందాము వెల్కమ్ నవ్య అందరికి నమస్కారం వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది కైండ్ ఆఫ్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ నాకు టెలివిజన్ చేసేటప్పుడు ఎప్పుడు సినిమా చేయాలి అని అనుకునేదాన్ని కానీ టెలివిజన్ ఒక మ్యారథాన్ కాబట్టి అది కుదరలేదు ఎప్పుడైతే టెలివిజన్ చాలు ఇంకా సినిమా చేద్దాము అనుకున్నప్పుడు వచ్చిన అవకాశం నాకు ఇంటింటి రామాయణం సినిమా చేయాలి అనుకున్న నాకు ఒక మంచి సినిమా అవకాశంగా రావడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ మారుతి గారు అండ్ గోపి గారు అండ్ వెంకట్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సురేష్ గారు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏదైతే కథ చెప్పాలి అనుకున్నారో చాలా చక్కగా చాలా ఎంటర్టైనింగ్గా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద మూవీ అండ్ ఇంకా లెజెండరీ యాక్టర్ నరేష్ గారు లాంటి యాక్టర్స్తో వర్క్ చేయడం ఇస్ డెఫినెట్లీ యువర్ బోన్ రాహుల్ రామకృష్ణ అండ్ అంజిమామ గంగవ్వ స్టీవెన్ ఎవ్రీవన్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ అ ఫ్యామిలీ మనం ప్రతిరోజు పనిచేస్తున్నప్పుడు షూటింగ్ చేసినట్టు లేదు యాక్చువల్లీ కరెక్ట్గా 4 గంటల ఫిల్టర్ కాఫీ వచ్చేది చకోడీలు వచ్చేవి యూనో ఇట్ వాజ్ జస్ట్ లైక్ అ ఫ్యామిలీ ఐ థ్రోలీ ఎంజాయ్ ద సినిమా థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సినిమాని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవ్య రిక్వెస్టింగ్ యూ ఏమీ చేయక్కర్లేదు అయినా ఎంత సింపుల్గా ఒక పాత్రలోకి ఒదిగిపోతారంటే అది మీకే సాధ్యమైంది రాహుల్ గారు నిజంగా థ్యాంక్ యూ నేను ఈ సినిమా చేయడానికి రెండు కారణాలు మొదటి కారణం సురేష్ గారు రాసిన కథ రెండో కారణం ఏంటంటే నేను ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళకి అందరికీ ఒక ఫ్యాన్ నేను వంశీ గారికి ఒక ఫ్యాన్ మారుతి గారికి ఫ్యాన్ నరేష్ గారికి ఫ్యాన్ నవ్య గారికి ఫ్యాన్ ఈ సినిమా చేసిన తర్వాత నేను సురేష్ గారు కూడా ఫ్యాన్ ఆ తర్వాత గంగవ్వ గారికి ఫ్యాన్ అంజుమామకి ఫ్యాన్ స్టీవెన్ గారికి ఫ్యాన్ నేను ఒక ఫ్యాన్ బాయ్గా చేశాను ఈ సినిమా నేను అది అయిపోయిన తర్వాత ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే
తెలంగాణ ఆంధ్ర భారత ప్రపంచం ఇదంతా కాదు మట్టి వాసన ఇదంతా కూడా ఓకే ఫ్యామిలీ డ్రామా అదంతా కూడా ఓకే ప్రాంతాలకి భేదాలకి భిన్నంగా ఉన్న ఒక సిసలైన కలమషం లేని సినిమా కథ ఇది మనందరిలో ఉన్న మనస్తత్వాల్ని మనోభావాల్ని చాలా అలవోకుగా చాలా సింపుల్గా చాలా హ్యూమరస్గా ప్రజెంట్ చేసి మా అందరితో మా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ బయటికి తీసుకొచ్చిన మా సురేష్ గారికి ఒక లివింగ్ లెజెండ్ మా నరేష్ గారి ఒక అప్కమింగ్ లెజెండ్ మా నవ్య గారు ఒక తెలంగాణకి ఆడబడుచు అయిన మా గంగవ్వ వీళ్ళందరితో పనిచేయడం నాకు చాలా గర్వకారణం అండ్ ఐ థ్యాంక్ మళ్ళీ మళ్ళీ ఐ థ్యాంక్ మారుతి గారు అండ్ వంశీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ అండ్ ప్రొడ్యూసర్లు గారు నేను సినిమా స్టార్టింగ్ అప్పుడు మిమ్మల్ని కలిశాను ఇప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు నేను మిమ్మల్ని కలుస్తున్నాను ఇట్స్ యాక్చువల్లీ మంచిదేం సార్ మనం ఎక్కువ కలుసుకుని ఉంటే సినిమా వేరే రకంగా వచ్చేదేమో మరి ఈ మీటింగ్ వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ రమాని ప్రేక్షకులకి అందించే ఈ ప్రాసెస్లో మారుతి టీం ఎంత సపోర్ట్ చేశారో మనందరికీ అర్థమవుతుంది టీం మాటల్లో సో మనందరి ఇళ్లలో ఎప్పుడో ఆయన సినిమాలు భాగం అయిపోయాయి మనందరి డైలీ రొటీన్లో కూడా ఆయన డైలాగులు భాగం అయిపోయాయి సో అలాంటి చిత్రాలని మనకు అందించిన మారుతి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము హార్టీ వెల్కమ్ టు యూ డైరెక్టర్ మారుతి గారు ఆన్ స్టేజ్ అండ్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ కి టీమ్ కి ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ గా నిలిచినటువంటి మన వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారికి హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ ఆన్ స్టేజ్ ఒకవైపు భారీ చిత్రాలు ఇంకోవైపు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అండ్ ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ కి కూడా అద్భుతమైన సపోర్ట్ ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్యదేవర నాగవంశీ గారు ఎస్ టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ఒకసారి గ్రూప్ ఫోటో సెషన్ ఇప్పుడు సినిమాలోకి వచ్చిన రెండు మూడు ఏళ్ళ తర్వాత నుంచి డిస్ట్రిబ్యూషన్లో నాన్ యుఎస్ అని యుఎస్ అని ఇలా రకరకాలుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఇంత డిస్ట్రిబ్యూషన్లో తగలడం కంటే ఈ డబ్బులతో సినిమా తీసేసి కదా అని మొదలుపెట్టిన ఒక ఐడియాతో మారుతి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని సార్ నేను సినిమా తీస్తాను అంటే మారుతి గారు అప్పగించిన ఈ చిన్న గిఫ్ట్ వీళ్ళిద్దరికి ఇది మేము సురేష్ చెప్పినట్టు ఆహాకనే స్టార్ట్ చేసాము యాక్చువల్లీ తను రిస్క్ ఎందుకులే ముందు డిజిటల్ సినిమా తీసి దాని తర్వాత మెల్లగా థియేటర్కి వద్దాం అనుకుని మొదలుపెట్టిన సినిమా కానీ దాని తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత ఇది తెలంగాణ కల్చర్ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు సో నేను థియేటర్లో వర్కౌట్ అవుతుందేమో అని హోప్తో థియేటర్కి ప్లాన్ చేస్తాం ఇప్పుడు అది ఇప్పుడు రాజుగారు బలగం రిలీజ్ చేసి తెలంగాణ కల్చర్ని ఒక రకంగా చెప్తే మనం ఈ సినిమా ద్వారా ఇంకో రకంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాం మేము సో తప్పకుండా జనానికి జనానికి నచ్చుతుందనే అనుకుంటున్నాను మా ఇద్దరు ఫ్రెండ్స్ని లాంచ్ చేసిన సినిమా అందరూ చక్కగా ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంటింటి రామాయణం యాక్చువల్లీ నా దగ్గర సురేష్ కొత్త జంట దగ్గర నుంచి చాలా ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాల వరకు అసోసియేట్గా పనిచేశాడు దాని తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని యాక్చువల్గా డైరెక్షన్ ట్రై చేస్తానంటే సరే చేయనన్నాను అన్నాను ఒకరోజు వచ్చి సడన్గా ఒక కథ రాసుకున్నాను సరే అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నిజంగా అంటే తను ఎప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు తను నిజంగా జెన్యున్గా అసలు రాసి ఉంటాడా అసలు నిజంగా ఎప్పుడు తనకి నాకు అంత క్రియేటివిటీ ఉందా అని తెలియదు ఎందుకంటే ఇచ్చిన పని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడు అంటే రియల్ శిష్యుడు లాగా అనమాట అట్లా పనిచేసేవాడు సడన్గా ఒకరోజు కథ చెప్పాడు నేను కూడా వినకుండా మా రైటర్ రవిని వినమన్నాను
సార్ చాలా బాగుంది సార్ పాయింట్ అన్నాడు. దాని తర్వాత నేను వింటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. నిజంగా అంటే తనకి తెలంగాణ లాంగ్వేజ్ మీద ఉన్న గ్రిప్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు. నేను అనుకున్నాను ఓన్లీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఏమో అని అనుకున్నాను కానీ ముందు, కానీ చూస్తే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యి కదా. ఎందుకనంటే మనకి మన మన ఇంట్లో వాళ్ళు అందరూ ఇది చెప్పే మాట ఇది, ప్రతి ఇంటికి కనెక్ట్ అవుద్ది, మిడిల్ క్లాస్ సినిమా ఇది, రూరల్కి వెళ్ళిపోద్ది అని ఇట్లా చెప్తుంటాం. కానీ ఇందులో పాయింట్ ఏంటంటే మన ఇంట్లో మన తమ్ముల్ని, మన చుట్టాలని, మన బామ్మరుదల్ని అందరినీ చాలా ప్రేమిస్తాం. అట్లాగే వాళ్ళు చేసే పనులకి వాటిని అంత శత్రువులాగా, అంత ఒక్కోసారి అంత శత్రువులాగా చూస్తాం. అట్లాగే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఒక ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ ఎలా వాళ్ళు చిన్న మిస్కమ్యూనికేషన్తో ఇదయ్యారనేదే ఈ సినిమా. అలాంటి కథ నిజంగా అన్ని అన్ని చోట్లకి వెళ్ళిపోద్ది. నేను ఇప్పుడే అన్నాను ఇలాంటిది తమిళకైనా సరే చూస్తారు, అంత మంచి పాయింట్ అని అన్నాను. డెఫినెట్గా ఈ సినిమాని ఏదో ప్రమోట్ చేయడానికో దీనికో కాదు, ఈ సినిమా బాగా వచ్చిన తర్వాత ముందు ఆహాకని అనుకుని అరవింద్ గారికి పంపించాము. అరవింద్ గారు విన్న తర్వాత చాలా బాగుందన్నారు. అట్లాగే వంశీ పైడిపల్లి కానీ నందిని రెడ్డి అందరూ విన్నారు, విని ఏం కథ సార్, ఏం పాయింట్ సార్ అని చెప్పి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాని ఫస్ట్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత నేను నాగవంశీ గారి దగ్గరికి పంపించాను. పంపించిన తర్వాత వంశీ నేను కలిసి ఫస్ట్ ప్రొడక్షన్ చేసింది లవర్స్ ద సినిమా. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది యాజ్ ఏ, అంటే నేను డైరెక్టర్ పక్కన పెడితే యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ని తను కొంచెం బిజీగా ఉన్నా, నేను నా పనిలో బిజీగా ఉన్నా, ప్రొడ్యూసర్స్కి ఎవరు హ్యాండిల్ చేస్తారు అనుకుంటే యాక్చువల్గా వెంకట్ గారు, గోపి గారు కనబడ్డారు. వెంకట్ గారు చాలా అంటే ఆయన డిస్ట్రిబ్యూషన్లో సినిమా ప్యాషన్తో చాలా డబ్బులు పోగొట్టారు. కాకపోతే నిజంగా ఒక సిన్సియర్ ఎఫర్ట్తో డబ్బులు వస్తాయో రావో పక్కన పెడితే ప్రతిసారి ఒక తపన పడేవాళ్ళు వెంకట్.